నీ యందు ఘర్షణ ఉన్నదా అని అడిగితే అబ్బే నాలో ఘర్షణ ఏముంది అని చెప్తుంది. కాబట్టి తరంగాలు అనే పరిచ్ఛేదంగా మీరు దర్శించినప్పుడు వాటి మధ్య ఘర్షణ కూడా ఉంటుంది. లిమిటెడ్ ఎగ్జిస్టెన్సెస్ క్లాష్ విత్ ఈచ్ అదర్. ఘట ఉంది, నేల ఉన్నది. ఈ ఘటము అనే ఎగ్జిస్టెన్స్, నేల అనే ఎగ్జిస్టెన్స్, ఈ ఘటాన్ని అక్కడ గట్టిగా పెడితే ఘటం రగిలిపోతుంది. కాబట్టి దీస్ టూ ఎగ్జిస్టెన్సెస్ క్లాష్ విత్ ఈచ్ అదర్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఈ రెండు ఎగ్జిస్టెన్సెస్కి వీటి అభావములకు కూడా అధిష్టానంగా ఉండేటువంటి ఏ అఖండ సత్త గలదో, ఈ లిమిటెడ్ ఎగ్జిస్టెన్సెస్, నాన్ ఎగ్జిస్టెన్సెస్ అన్నీ కూడా అఖండ సత్తయందే భాషిస్తూ ఉంటాయి. దాని ఎందు ఏ క్లాషెస్, డివిజన్స్ ఉండవు. సినిమా తెర మీద అనేక సీన్స్ కనపడుతూ ఉంటాయి. ఆ సీన్స్లో మంచి చెడు ఉంటుంది, శృంగారము కరుణము ఉంటుంది, హీరో విలన్ అంటారు. కానీ ఆ సీన్స్ అన్నింటికీ అధిష్టానంగా నిలిచి ఉండేటువంటి ఇల్యూమినేటెడ్ స్క్రీన్ మీద ఈ విభేదములు ఏమీ ఉండవు. కాబట్టి జగత్తు అనేది మీరు ఏదైతే చూస్తున్నారో అది అఖండ సత్తారూపమైనటువంటి పరబ్రహ్మయందు మనస్సు వలన చూపబడే, అజ్ఞాన కలుషితమైనటువంటి మనస్సు చేత, ఇంద్రియముల చేత చూపబడేటువంటి జగత్తు ఏది గలదో అది ఆ బ్రహ్మయే అధిష్టానముగా గలది. ఎలాగైతే ఆభరణ ప్రపంచము అనేది ఒకే ఒక బంగారమునందు భాసిస్తోందో, నానాత్వ రూపమైన ప్రపంచము, అదేవిధంగా ఈ లిమిటెడ్ ఎగ్జిస్టెన్సెస్ రూపంగా ఉన్నటువంటి ఈ జగత్తు కూడా అఖండ సత్తారూపమైనటువంటి పరబ్రహ్మయందు భాసిస్తోంది. అనాదిమత్ పరం. సో ఆ పరబ్రహ్మయందు కాల పరిచ్ఛేదము లేదు. మీరు ఎక్కడ అస్థి అన్నా, నాస్తి అన్నా, వాటి ఎందు కాల పరిచ్ఛేదం ఉంటుంది. ఓ కాలంలో అస్థి, నాస్తి అన్నప్పుడు కూడా ఓ కాలంలో నాస్తి. ఘటహ నాస్తి అంటే ఘటహ అధునా నాస్తి అని అర్థం. ఇప్పుడు ఘటము లేదు అని అర్థం. అంతకుముందు ఉండి ఇప్పుడు లేదు కనుకనే ఇప్పుడు లేదు అని అంటున్నారు. కాబట్టి నాస్తి అనేది కూడా కాల పరిచ్ఛిన్నమవుతూ ఉంటుంది. కానీ అస్థి నాస్తులకు అధిష్టానంగా ఉంటూ ఏ వాటికి అతీతంగా ఉండేటువంటి ఏ అఖండ సత్త గలదో దాని ఎందు కాల పరిచ్ఛేదము లేదు. అది అనాదిమత్, దాని ఎందు ఆది లేదు. ఇప్పుడు దీనికి దృష్టాంతం ఏమిటంటే, దృష్టాంతం ఏముందండి, ఎప్పుడు చెప్పే దృష్టాంతాలు అవే దృష్టాంతాలు. ఇప్పుడు సినిమా తెర ప్రకాశిస్తూ ఉంది, సినిమా ఆరంభమైంది. సినిమా ఆరంభమైనప్పుడు ప్రకాశించే తెరకి అది ఆరంభము కాదు, సినిమా అయిపోయింది. ప్రకాశించే తెరకే అది అంతము కాదు. ఆ తెర అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రకాశిస్తోందని మీరు అనుకోండి, వాడు అక్కడ ప్రొజెక్టర్ మూసేసేయడం అలా కాదు. ఆ దృష్టాంతం అంతవరకే తీసుకుంటాము. కాబట్టి ఆ విధంగా ఈ అనాదిమత్ ఏ బ్రహ్మాత్మ కలదో, ఆత్మరూపంగా ప్రకాశించేటువంటి ఆ పరబ్రహ్మ చైతన్యము ఏ సచ్చిత్ కలదో, అది దానికి ఆది లేదు. అది మన జీవితానికి అన్వయించినట్లయితే ఏ క్షణంలో ఈ దేహము పుట్టినదో, ఆ క్షణంలో ఆ దేహములో ఆత్మరూపంగా ప్రకటమయ్యే నేను పుట్టలేదు. ఆ సత్యం తెలుసుకోవటానికి పెద్ద తెలివితేటలక్కర్లేదు. ఎందుకంటే సపోజ్ ఫలానా తారీఖునే ఫలానా 10:05 పుట్టినాడు అని ఒక ఆయనని మీరు నిర్ధారణ చేశారండి. ఆ పుట్టకముందు ఏమై ఏమిటి వాడి, వాట్ ఈజ్ హీ అంటే తల్లి గర్భంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు తల్లి గర్భంలో? ఒక జీవించే ప్రాణి రూపంగానే ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమిటి జీవించే ప్రాణి? ఈ పుట్టకము క్షణము, ఈ క్షణంలో పుట్టాడన్నారు. సరిగ్గా నిమిషాలతో సహా లెక్క వేస్తారు. ఆ నిమిషము ఆ సెకండ్, పొంది సెకండ్ లెక్క చేతకాక వేయలేదు, నిమిషం లెక్క వేశారు. ఆ నిమిషంలో పుట్టాడు జీవత్ ప్రాణి. ఆ నిమిషానికి ముందు నిమిషంలో ఏమిటి వాడు? జీవించే ప్రాణే కదా. ఈ జీవించే ప్రాణేనా మరో జీవించే ప్రాణ కాదు, ఈ జీవించే ప్రాణే. మరి ఆ నిమిషంలో పుట్టేయడం ఎందుకంటావు? ఏమిటి పుట్టుకకి అర్థం ఏమిటి? తల్లి గర్భంలో, అంతకు ముందు నిమిషంలో తల్లి గర్భంలో ఉన్నాడు కదా. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి పుట్టుకకు నీ అర్థం ఏమిటంటే, అప్పుడు తల్లి గర్భములో జరాయువు చేత ఆవృతమై ఉన్నాడు, ఇప్పుడు తల్లి గర్భము బయట ఉన్నాడు, అంతే కదా. ఒక తల్లి గర్భానికి, గర్భముకు బహిహి, దానికి పుట్టుకాని నువ్వు పేరు పెట్టేవు. వాట్ కైండ్ ఆఫ్ నేమ్ ఇట్ ఈస్? సో ఇది ఇక్కడ ఉన్న దీన్ని ఇక్కడ పెట్టి ఈ పుట్టింది అంటే ఏమిటి పుట్టింది? అలా కాదండి, మేము పుట్టింది అని అనుకోవాలని నిశ్చయించుకున్నాము. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. కాబట్టి దేహమునకే పుట్టుక అన్నది అంతంత మాత్రంగా ఉంటే, దాన్నే నిర్ధారించడము, యుక్తియుక్తంగా నిర్ధారించడము సాధ్యం కాకపోతూ ఉంటే, ఆ దేహంలో ప్రకటమయ్యే ప్రాణము, ఆత్మ చైతన్యము పుట్టిందనడానికి ఎవరికండి హక్కు? ఎవరికిచ్చారండి ఈ హక్కు మీకు? ఓకే, ఆ దేహంలో ఆత్మ చైతన్యము ప్రకటమవుతోంది,
అది ఆ ఆత్మ ఆత్మస్వరూపము ఆ జీవుడు యొక్క స్వరూపం అని చెప్తారా, లేకపోతే దేహము జీవుని యొక్క స్వరూపం అని చెప్తారా? ఆ ఆత్మ చైతన్యమే జీవుని యొక్క స్వరూపం అని చెప్పాలి. అది ఎప్పుడూ పుట్టనే లేదు, దేహం కూడా పుట్టలేదు. నిజానికి ఈ దేహమును మీరు వెనుకకు విశ్లేషించుకుంటూ వెళ్ళండి. ఈ దేహం పుట్టడానికి ముందు ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉంది. అంతకు ముందు రోజు ఎక్కడుంది? తల్లి గర్భంలోనే ఉంది. ఏ రూపంలో ఉంది అని అలా వెనక్కి విశ్లేషించుకుంటూ వెళ్ళినట్లయితే ఒక చిన్న పిండం రూపంలో మూడో మాసంలో ఉంది. అంతకుముందు ఎలా ఉంది? ఒక చిన్న ఉండ రూపంలో ఒకటో మాసంలో ఉంది. అంతకుముందు ఎలా ఉంది అని అలా వెనక్కి వెళ్తే ఒక చిన్న కణము రూపములోనున్నది. ఆ కణము జీవకణమా లేక నిర్జీవకణమా? అబ్బే, నిర్జీవకణం కాదండి, జీవకణమే. నిర్జీవకణం అయితే ఈ శిశువు ఎందుకు వస్తుంది? కాబట్టి ఆ కణంలో కూడా ఆ జీవ ప్రాణధారణే, ఆ ఆత్మశక్తి, ఆ చైతన్య శక్తి దాని యందు గర్భితమై ఉన్నది. అలా ఆ శక్తి ఆ కణంలో ఫోకస్ అయి ఉన్నది. దట్ ఇన్ఫినిట్ ఆత్మ చైతన్యము ఆ కణంలో ఫోకస్ అయి ఉండబట్టే తల్లి తిన్నటువంటి ఆహారము ఆ కణము చుట్టూ దేహం రూపంగా అమర్చబడినది. ఆ కణంలో ఆత్మ చైతన్యము లేదనుకోండి, ఈ తిన్న ఆహారం ఆ కణము చుట్టూ దేహాకారంగా పరిణమించే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఆ కణము తల్లి గర్భంలో ప్రవేశించిన క్షణమునందు కూడా పుట్టుక అని చెప్పడానికి వీల్లేదు. అంతకుముందు ఆ కణం ఎక్కడ ఉన్నది? తండ్రి శరీరంలో ఉన్నది. కాబట్టి అది ఎప్పుడు ఉంటూనే ఉన్నది, దానికి ఉండకపోవటానే ప్రసక్తే లేదు. కాబట్టి పుట్టుక అనేది మీరు ఏ బేసిస్ మీద చెప్పారు? కాదండి, మేము కంటితో చూచుట అనే అనుభవాన్ని బట్టి చెప్పినాము. చాలా బుద్ధిమంతులే, కంటితో చూసావు కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయించాడని చెప్పినట్టే ఉంది ఇది కూడాను. కాబట్టి అనాదిమత పుట్టుక అనేది లేదు. నేను పుట్టానని అనుకుంటూ ఉన్నంతసేపు దాని నుంచి రెండు దోషాలు ఉద్భవిస్తాయి. ఒకటి, బర్త్డే పార్టీ ఒకటి చేసుకోవాలి, అదో దోషం. రెండు, నేను చచ్చిపోతాను అనే భయం మన వెంటాడుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి, నేను పుట్టాను అని మీరు అనుకుంటున్నంతసేపు మరణ భయం మన వెంటాడుతూనే ఉంటుంది. ఇట్ విల్ నెవర్ లీవ్ యూ. నేను పుట్టలేదు అనే సత్యాన్ని మీరు అలవాటు చేసుకోండి, మరణం మిమ్మల్ని మీ దరిదాపులకి రాదు. కాబట్టి అనాదిమత్, ఇంకా వివరిస్తాను, ముందు ముందు ఇంకా విస్తారంగా చెప్పుకుంటాము. పరం, పరం అంటే దేశ అతీతమైనది. అనాదిమత్ అంటే కాలమునకు అతీతమైనటువంటి బ్రహ్మాత్మ. బ్రహ్మన్నాత్మన్నా ఒకటే. పరం అంటే దేశమునకు అతీతమైనది. పరం అంటే ఉత్కృష్టమైనది. దేనికంటే ఉత్కృష్టమైనది? దేశ కాలముల కంటే ఉత్కృష్టమైనది. కానీ మరి అనాదిమత్ అన్న చోట కాలాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నాం గనక ఈ పరం అనేటువంటి విశేషణాన్ని దేశ అతీతమైన తత్వానికి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, నేను ఒక అనేక దృష్టాంతాలు చెప్తాను, నాకు చేదస్థంగా చెప్తూ ఉంటాను. ఒకప్పుడు అనిపించవచ్చు, ఏమిటి ఇలా చేదస్థంగా చెప్తున్నాడు, ముందుకు వెళ్ళడేమిటని. కానీ నా తహతహ నాది, ఈ సత్యాన్ని ఎలాగైనా సరే మనం అందజేయాలి అనేటువంటి ఒక ధోరణి, నాదో పిచ్చి ధోరణి. ఐఎమ్ కన్సిడర్డ్ టు బి ఏ క్రేజీ గై ఇన్ ఎనీ కేస్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, పరం అని ఉన్నప్పుడు దేశమునకు అతీతమైన తత్వము. మీరు ఆలోచించండి, ఇవన్నీ కూడా గంభీరంగా ఆలోచించదగ్గవలే. మీరు ఇంద్రియానుభవములు అనే సూపర్ఫిషియల్ లెవెల్ని తిరస్కరించి మీరు డైవ్ డీప్ పెనిట్రేట్ మైండ్కి ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ మీరు ఇస్తే కానీ మీరు ఈ సత్యాన్ని గ్రహించే ప్రసక్తే లేదు. ఆ స్పిరిచువల్ డిసిప్లిన్లోకి తీసుకురావాలి మైండ్ని, అంతరమైన సత్యాన్ని గ్రహించాలి. మీరు పైపై సూపర్ఫిషియల్గా హంఖుష్ ఆత్ఖుష్ అన్నట్టుగా ఉంటే అది వర్కౌట్ కాదు. కాబట్టి సో మీరు గమనించండి, నెక్లెస్ అని ఉంది. నెక్లెస్ అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఇట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ఎ డిజైన్, రైట్? ఒక డిజైన్ యొక్క పరిధికి లోబడి ఉంటుంది, అంతే కదా. ఉదాహరణకి నెక్లెస్ ఇక్కడ వేస్తే మోకాల దాకా వచ్చి ఇట్లా ఉండదు, ఇక్కడ వేస్తే ఇక్కడ దాకా వచ్చి ఇట్లా. ఒక పర్టికులర్ డిజైన్కి లోబడి ఉంటుంది నెక్లెస్. ఏ డిజైన్కి, డిజైన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, స్పేషియల్ కన్ఫిగరేషన్ అంటే స్పేస్లో ఒక రూపము, ఆ రూపానికి పరిమితమై ఉండేది నెక్లెస్. కాబట్టి నెక్లెస్ దేశ పరిచ్ఛిన్నము, ఇట్ ఈస్ లిమిటెడ్ ఇన్ స్పేస్. అంటే లిమిటెడ్ ఇన్ స్పేస్ అంటే లిమిటెడ్ ఇన్ ఏ గివెన్ డిజైన్, రైట్? నేను మీకు మన ప్రశ్న అడుగుతాను, చెప్పండి, నెక్లెస్ యొక్క మూల తత్వం ఏమిటి? బంగారము. ఏ దేశమునకు ఏ స్పేస్కి కన్ఫిగరేషన్కి నెక్లెస్ పరిచ్ఛిన్నమై ఉన్నదో ఆ స్పేషియల్ కన్ఫిగరేషన్ బంగారానికి ఉన్నదా? లేదు. బంగారము సరిగ్గా అదే చట్రంలో ఉండాలి అనేటువంటి ఆ హద్దు బంగారానికి లేదు. బంగారం ఏ రూపంగానైనా ఉండొచ్చు,
నెక్లెస్ ఆకారంలో లేకుండగా ఒక అర్థంపర్థం లేని ఆకారంలో ఓ 10 తులాల బంగారం మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని మీరు అమ్మి సొమ్ము చేసుకోగలరా చేసుకోలేరా? చేసుకోగలుగుతారా? లేకపోతే నెక్లెస్ ఆకారంలోనే ఉండాలి, అది అక్కర్లేదు. కాబట్టి నెక్లెస్ అనేటువంటి ఒక రూపానికి ఏ దేశ పరిచ్ఛేదము గలదో ఆ పరిచ్ఛేదము ఆ నెక్లెస్ అయిన ఆ నెక్లెస్ యొక్క మూలతత్వమైనటువంటి బంగారానికే లేదు. అసలు ధాతువు యొక్క లక్షణమేది? ఆ ధాతువు నుంచి ఉదయించినటువంటి ఏ కార్యము గలదో ఎఫెక్ట్, దాని యందు దేశ పరిచ్ఛేదము కాలపరిచ్ఛేదము ఉంటాయి, కానీ ధాతువునకు దేశ కాల పరిచ్ఛేదములు ఉండవు. తరంగం ఇప్పుడు పుట్టింది ఇప్పుడు గిట్టిందని అంటారు, కానీ ఆ తరంగమునకు అధిష్టానంగా ఉండే నీరుకు పుట్టుట లేదు గిట్టుట లేదు. తరంగము ఈ దేశంలో ఉంది, ఈ దేశంలో తరంగం ఉన్నది, మధ్యలో ఏమీ లేదు అంటాడు. ఎందుకంటే మధ్యలో తరంగం లేదు కదా, మధ్యలో ఏమీ లేదు అంటాడు. కాబట్టి మధ్యలో ఏమీ లేకపోవడం ఏంటండి, నువ్వు తరంగం ఉందన్న చోట ఇంకో తరంగం, సెకండ్ తరంగం ఉందన్న చోట మధ్యలో సర్వమును వ్యాపించి నీరే ఉన్నది. కాబట్టి నీవు చెప్పిన దేశ పరిచ్ఛేదములు ఏవైతే ఉన్నాయో అవి తరంగములకు అప్లై అన్వయిస్తాయే కానీ తరంగముల మూలంలో ఉండే జలానికి అన్వయించవు. కనుక దేశ పరిచ్ఛేదము లేనిది ఆత్మ చైతన్యము. అది మీరు భావన చేసుకుంటూ పోయినట్లయితే ఇంకా బాగా అలవాటు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఓ పదం అంటాను, ఆ పదాన్ని మీరు నేను అన్న వెంటనే మీరు భావన చేసేస్తారు, నేను అంటాను మీరు భావన చేయండి అని చెప్పక్కర్లేదు. ఘటము భావన చేశారు కదా, ఇల్లు భావన చేశారు కదా, పర్వతము, ఆసియాఖండము, భూగోళము, సూర్యగోళము, పోలండి ఇంతవరకు ఆపండి. ఇప్పుడు భూమిని మీరు ఘటమును భావన చేసినప్పుడు మీ మనస్సంతా ఏది నిండి ఉన్నది? ఘటం నిండి ఉన్నది. ఘటం ఎంత ఉంటుంది? ఓ పెసర ఎంత ఉంటుంది. సరే, ఇల్లు భావన చేసినప్పుడు మీ మనస్సంతా ఏది నిండి ఉన్నది? ఇల్లు నిండి ఉన్నది. ఇల్లు ఎంత ఉంటుంది? చాలా పెద్దది ఉంటుంది. అంటే ఇప్పుడు అంతకుముందు ఇంత ఘటాన్ని భావన చేసిన మనస్సు ఇప్పుడు ఇల్లుని భావన చేసినప్పుడు సాగిందంటారా? లేదు. పర్వతము ఇప్పుడు మనస్సంతా ఏది ఉన్నది? పర్వత భావన ఉన్నది. ఆ పర్వతము యొక్క పెద్దతనంతో సహానే ఉంటుంది కదా, ఇప్పుడు మనస్సు ఆ లెవెల్కి సాగిందంటారా? భూగోళము, సూర్యగ్రహము, సూర్యగోళము, గెలాక్సీ, బ్రహ్మాండము. చూడండి మీరు ఎలక్ట్రాన్ అని వెంటనే అన్నాను, అనేప్పటికీ ఎలక్ట్రాన్ చాలా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి మనస్సు ఎలక్ట్రాన్ని భావన చేసింది, గెలాక్సీని భావన చేసింది. అంటే మనస్సు అలాగ గెలాక్సీ అన్న వెంటనే మళ్ళీ ఎలక్ట్రాన్ని భావన చేయాలంటే అలా కుంచుకుపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రాన్ అన్న వెంటనే గెలాక్సీని భావన చేయాలంటే అలా పెరిగిపోయింది. ఇజ్ ఇట్ సో? నో. మరి ఏమిటి రహస్యం, దీని వెనకాల ఉన్న రహస్యం? అంటే అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా, సర్వమును తెలుసుకుంటూ ఉండే ఆత్మ చైతన్యం ఉన్నదే, అది చిన్నదానికంటే చిన్నది, ఎలక్ట్రాన్ కంటే చిన్నదానిని కూడా మీరు భావన చేయవచ్చు, పెద్దదానికంటే పెద్దది, గెలాక్సీ కంటే, బ్రహ్మాండం కంటే కూడా అది పెద్దది. అంటే అభిప్రాయం ఏమండి, ఒకే ఆత్మతత్వము అంత చిన్నది అంత పెద్దది ఎలా అవుతుందండి? అయితే ఇదేనా అవ్వాలి, అదేనా అవ్వాలి కదా, లేకపోతే మధ్య పరిమాణమైనా ఉండాలి కదా? అంటే నాయన, ఆత్మతత్వములో సమస్త దేశభావనలు ప్రకాశిస్తాయి, ఆత్మతత్వము దేశభావనకు అతీతమైనది. ఇట్ ఈస్ ది సబ్స్ట్రాటం ఫర్ ఆల్ ఐడియాస్ ఆఫ్ స్పేస్, బట్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ బియాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ స్పేస్. అంచేతనే స్పేస్ యొక్క చిన్న పెద్ద అత్యంత సూక్ష్మము అతి అల్పము అతి మహత్ అయినటువంటి అన్ని స్పేషియల్ కన్ఫిగరేషన్స్ని కూడా ఆత్మ చైతన్యము దర్శించగలదు, వాటిని ప్రకాశింపచేయగలదు. ఎందుకని? తాను స్వయంగా ఆత్మ ఆకాశము యొక్క పరిధికి అతీతమైనది గనుక. నేను ఇంకో దృష్టాంతం చెప్తా. సెకండ్, మినిట్, అవర్, ఇయర్, మిలియన్ ఇయర్స్, ఇన్ని మీరు భావన చేశారు. సెకండ్ భావన చేయడానికి ఎంత టైం పట్టింది? సెకండ్ పట్టింది అనుకుంటున్నారా మీరు? పట్టదు. సెకండ్ భావన చేయడానికి సెకండ్ టైం పట్టదు. అలా సెకండ్ భావన చేయడానికి సెకండ్ టైం పట్టి మినిట్ భావన చేయడానికి మినిట్ టైం పడితే మనం ఇక్కడ ఉండలేము, పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది.
మిలియన్ ఇయర్స్ భావన చేయటానికి కూడా టైం పట్టదు. ఎందుకో తెలుసునండి, ఆత్మ చైతన్యము కాలాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సెకండ్ అనే కాలాన్ని, మినిట్ అనే కాలాన్ని, సంవత్సరం అనే కాలాన్ని ప్రకాశింపజేస్తుంది. ప్రకాశింపజేయడం అంటే ఏమిటండి, ఆ కాలము మీకు తెలిసింది, అదే తెలియడమేనండి. ప్రకాశింపజేయడం అంటే ఇంకా వేరే ప్రకాశం, చైతన్య ప్రకాశము. ఏదో బ్యాటరీ లైట్ వేసింది అనుకున్నారు, తెలియట అనే ప్రకాశము, చైతన్య ప్రకాశము, అవేర్నెస్. కాబట్టి అవేర్నెస్లో కాలము యొక్క ఖండములన్నీ ప్రకాశిస్తాయి. అటువంటి అవేర్నెస్ కాలము యొక్క పరిధికి అతీతంగా ఉంటుంది. ఓ కాల్క బాప్ హాయ్, కాలానికి అది కాలమును దాని నుంచి పుడుతుంది, ఆ కాలము దాన్ని ఏం పరిచ్ఛేదం చేస్తుంది. ఒక కుర్రవాడు, నేను మా నాన్నగారి పెళ్లికి వెళ్ళానండి, బాగా జరిగిందని చెప్పాడు అనుకోండి, ఏమనుకుంటారు మీరు? ఇండియాలో అయితే కుదరదని కుదరదు, అమెరికాలో కుదురుతుంది కానీ ఇక్కడ కుదరదు. అమెరికాలో మామూలుగా పెళ్లికి కొడుకులు కూతుళ్ళు కూడా వస్తూ ఉంటారు. నేను పూజ్య స్వామీజీ పెళ్లి ఒకటి, మేము ఇలాంటి పెళ్లిళ్ళు కూడా చేయిస్తూ ఉంటాం అక్కడ, ఇదే పని మాకు. ఎందుకంటే ఆశీర్వదించడంలో నిష్ణాతం అయిపోయి ఉన్నాము కాబట్టి అన్ని రకాల వివాహాలని మేము ఆశీర్వదిస్తూ ఉంటాం. అమెరికాలో జరిగే పెళ్ళిళ్ళన్నీ విడ్డూర పెళ్ళిళ్ళే. నేను అమెరికా వెళ్ళగానే, స్వామీజీ మీరు పెళ్లికి వెళ్తున్నాం దయచేయండి అంటారు. సరే, పెళ్లి అంటే ముహూర్తం టైంలో వెళ్ళము, ముహూర్తం టైంలో ఈ ఆకారంతో అక్కడ అపీరెన్స్ అవ్వడం ధర్మం కాదు అది. సో అన్నీ అయిపోయిన తర్వాత విందు టైంలో వెళ్ళి ఆశీర్వదించి రావటం. ఒకసారి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూద్దామంటే ఆయన 50 ఏళ్ళు ఉన్నాయి, ఆయనకి, ఆవిడికి 48 or 46 ఎన్నో ఆవిడ ఉన్నాయి. వీళ్ళిద్దరు దంపతులు, నూతన దంపతులు. ఈ పక్కన నేను కూర్చున్నాను, ఆ పక్కన పూజ్య స్వామీజీ కూర్చున్నారు. ఈ లోపల ఈ నూతన దంపతులకి వాళ్ళ కొడుకు వచ్చి పుష్పమాలను, పుష్పగుచ్చాన్ని ఇచ్చాడు. ఆ కొడుకు కంప్యూటర్ ఇంజనీరు, ఇంకో కూతురు వచ్చి ఇంకేదో ఇచ్చింది. సో ఈ వివాహం, అలాంటి వివాహాలు అయితే చెప్పలేం కానీ ఈ దృష్టాంతం వర్కౌట్ కాదు అక్కడ. బట్ అదర్వైజ్ కొడుకు మా నాన్నగారి పెళ్లి బాగా అయిందంటే ఎక్కడ కుదురుతుంది? కాలము ఆత్మస్వరూపాన్ని పరిచ్ఛేదం చేయడం అంటే అలాంటిది. నెక్లెస్ యొక్క కాలము బంగారాన్ని పరిచ్ఛేదం చేయలేదు. నెక్లెస్ ఫలానా రోజున 1990లో నెక్లెస్ చేయించారు, 2000లో చెరిపేశారు. నెక్లెస్ యొక్క కాలం ఏమిటి? 10 సంవత్సరాలు. ఇది బంగారాన్ని పరిచ్ఛేదం చేస్తుందా ఆ కాలము? నో. కాబట్టి ఆత్మ చైతన్యమునందు దేశము పుడుతుంది, కాలము పుడుతుంది. దేశకాలములు చైతన్యమును పరిచ్ఛేదము చేయలేవు. అంచేతనే దీన్ని మీరు వ్యక్తిగతంగా మీరు దీన్ని అవగాహన చేసుకుని అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఎలాగంటే, ఈ దేహము నేను అనే భావంలో మీరు ఉన్నప్పుడు మీరు దేశానికి కాలానికి పరిచ్ఛిన్నమై ఉన్నారు. అంచేతనే ఇన్ఫినిట్ ఆత్మ, అనంతమైనటువంటి ఆత్మతత్వము దేహాభిమానం కారణంగా విశాలమైనటువంటి ఆకాశంలో స్పెక్ అయి కూర్చుంది. అనంతమైన కాలంలో చిన్న ఎందుకు పనికిరాని ఒక ఘటన లాగా భాసిస్తోంది, ఒక ఈవెంట్, స్మాల్ ఈవెంట్. 100 ఏళ్ళు బతికేటంటే అదో పెద్ద విషయమా? స్మాల్ ఈవెంట్ ఇన్ ఇన్ఫినిట్ టైం స్కేల్. కానీ వాస్తవంలో మీరు దేహాభిమానాన్ని విడిస్తే ఈ దేహం, ఈ దేశము కాలము మీ స్వరూపాన్ని కొలవలేదు. దేశకాలములకు అతీతమైనటువంటి ఆత్మ చైతన్యం. మీరు దేహము ఎంతుందో అంతే మీరు ఉన్నట్లయితే దేహము యొక్క పరిధి, దేశము మీ యొక్క స్వరూపాన్నే అది కొలిచి పక్షంలో మీరు పర్వతాన్ని ఎలా భావన చేస్తారు, గెలాక్సీని ఎలా భావన చేస్తారు? కాబట్టి ఎనీవే, అన్ని దృష్టాంతాలు చెప్పాను. అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే. ఈ నసత్తన్నాసదుచ్యతే అన్నది ఆ ఆత్మస్వరూపము యొక్క ఒక అద్భుతమైనటువంటి లక్షణాన్ని చెప్పే ప్రక్రియలలో చాలా విలక్షణమైన ప్రక్రియ. ఇప్పుడు పాపము పుణ్యము రెండు ఉన్నాయి. ఈ పాపము పుణ్యము ఈ రెండింటిలో ఆత్మ యొక్క స్వరూపానికి ఉన్న సంబంధం ఎక్కిది అని అడిగినట్లయితే, ఆత్మ చైతన్యము పాపమును పుణ్యమును ప్రకాశింపజేసే చైతన్యపు వెలుగే, కానీ పాప పుణ్యముల సంబంధము దానికి ఉండదు. కాబట్టి ఆత్మయందు పాపము లేదు, పుణ్యము లేదు. నసత్తన్నాసదుచ్యతే. ధర్మము అధర్మము, ఆత్మ చైతన్యమునందు ధర్మము అధర్మము రెండూ ప్రకాశిస్తాయి. ఇది ఎలాగంటే, ఈ పువ్వు బాగున్నది, అందముగానున్నది, ఈ వస్తువు వికారముగానున్నది అని అన్నాం, అగ్లీ ఉన్నది. ఇప్పుడు ఈ పువ్వు బాగున్నది అని మీరు అన్నారే, అలా అనగలిగి వెనక జ్ఞానం ఉన్నది కదా, జ్ఞానం ఉండబట్టే అనగలిగారు. ఇది అగ్లీగా ఉన్నది అన్నారే, ఆ జ్ఞానం ఉండబట్టే అగ్లీగా ఉంది అన్నారు, వికారంగా ఉంది అన్నారు. ఇప్పుడు ఆ పువ్వు యొక్క అందాన్ని, ఈ వస్తువు యొక్క అగ్లీనెస్ని ప్రకాశింపజేసిన ఏ చైతన్యము గలదో అది అందమైనదా అగ్లీయా చెప్పండి నాకు? ఇట్ ఈస్ నైదర్ అండి. అది అందమైంది కాదు, అగ్లీ కాదు, అది ఇట్ ఈస్ నైదర్. సో అంచేతనే నేను అంటాను,
ఇంద్రియానుభవానికి మనస్సు యొక్క అనుభవానికి కట్టుబడి ఉండద్దు. ఆ ఇంద్రియానుభవాలని మనస్సు యొక్క అనుభవాన్ని అవి సూపర్ఫిషియల్ సర్ఫేస్ వేవ్స్ అవి, వాటిని త్రోసి రాజని మీరు అంతరంగము యొక్క లోతులలోకి ప్రవేశిస్తే మీకు సత్యం అర్థమవుతుంది. ఈ అస్థి నాస్తి అనే డిజిటల్ వరల్డ్ అది ఆ ఇంద్రియములు మనస్సు అనే సర్ఫేస్ మీద ఉంటుంది, కానీ లోతులో అస్థి నాస్తులకు అతీతమైన దేశకాలాతీతమైన ఆత్మ చైతన్యం ఉంటుంది. మీరిప్పుడు అయామ్ హీర్ అండ్ నౌ అన్నప్పుడు దేశకాలములు ఇంకా అయాము అంటిపెట్టుకుని ఉన్నాయి. నేను దేహము అని అనుకున్నారు, నేను మనిషిని, నేను ఒక ఇమోషనల్ పర్సన్ అని అనుకున్నారు. దేహాన్ని సాక్షిరూపంగా దర్శించి నిరాకరించారు, ఇమోషన్స్ని సాక్షిరూపంగా దర్శించి నిరాకరించారు, బుద్ధిని సాక్షిరూపంగా దర్శించి నిరాకరించారు. ఇప్పుడు కేవలము ఆ దేశకాల వాసన ఇంకా పట్టి ఉంటుంది. అహమస్మి అయామ్, అయామ్ నవ్ అండ్ హియర్ అనే స్థితిలో మీరు ఉంటారు. డ్రాప్ దట్ నవ్ అండ్ హియర్, దెన్ అయామ్ అహమస్మి స్వయం ప్రకాశ చైతన్యము. ఆ అహమస్మి అయామ్ ఇట్ ఈస్ ద విండో టు ది అల్టిమేట్ ట్రూత్, అది పరమ సత్యానికి అది ద్వారం అది. సో ఆ అయాంలో మీరు హియర్ అండ్ నౌ కూడా డ్రాప్ చేసి అయాంలో నిలిచి ఉన్నప్పుడు ఆ ఉనికిలో దేశము కానీ కాలము కానీ ఉందేమో నాకు చెప్పండి. మీరు ఆ ఉనికిలో దేశకాలములు ఉండవు, ఆ ఉనికి యందు దేశకాలములు తరువాత అధ్యారోపమవుతాయి. అయాం హియర్ అండ్ నౌ. కాబట్టి ఆ ఉనికి నా సత్తన్ అసదుచ్యతే, అది ఆ ఉనికి అది ధర్మమా అధర్మమా, దానికి ధర్మాధర్మముల యొక్క స్పర్శ అంటదు. అంచేతనే కఠోపనిషత్తులో అన్యత్ర ధర్మాద్ అన్యత్రాధర్మాత్ అది ఇట్ ఈస్ నేదర్ ధర్మ నార్ అధర్మ, ఇట్ ఈస్ నేదర్ వన్ నార్ జీరో, నేదర్ సత్ నార్ అసత్, ఇట్ ఈస్ నేదర్ పుణ్య నార్ పాప, ఇట్ ఈస్ నేదర్ సుఖ నార్ దుఃఖ. సర్వద్వంద్వములకు అపోజిట్స్ అతీతమైనటువంటి ఆ చైతన్యము అది మీ స్వరూపము. తర్వాత నేను ఇలా దీన్ని చెప్తూనే ఉంటాను, దిస్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ స్టోరీ. ఇంద్రియానుభవములు మీరు అంటే ప్రతి అంశము కూడా చాలా లోతుగా పరిశీలించి మననం చేసి నిధిధ్యాసనం చేయదగినటువంటి అంశాలు. ఇంద్రియానుభవాలు అంటే మనం అనుకుంటామో ఏవో ఇల్లు వాకిలి ఇది అది అలాగ అనేకం ఉన్నాయనుకుంటాం. ఒక ఒక దృష్టికోణంలో అనేకం ఉన్నమాట వాస్తవమే, కానీ ఈ అనేకము వెనుక ఉన్న రహస్యం ఏమిటో మీకు చెప్తాను. మీరు గమనించండి, ఇంద్రియానుభవములన్నీ కూడా ద్వంద్వ రూపంగా ఉంటాయి, అపోజిట్స్, ద్వంద్వము. ఎలక్ట్రిసిటీ తనంత తాను కూర్చున్నప్పుడు అన్ని ద్వంద్వాలకి పాజిటివ్కి నెగిటివ్ అనే భేదానికి అతీతంగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ. కానీ ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రకటన అవ్వాలి అంటే ఇట్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ప్లస్ అండ్ మైనస్. ఎలక్ట్రిసిటీ బల్బులో ప్రవేశిస్తుందా, ఎలా ప్రవేశిస్తుంది? ఒక ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తుందా, రెండు ఎలక్ట్రిసిటీలు ప్రవేశిస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా ఇది? ఒకటే ప్రవేశిస్తుందా? కొంతమంది ద్వైతాచార్యులను అడిగితే రెండు ప్రవేశిస్తాయని చెప్తే వారికి నమస్కారం చేసి రెండు నమస్కారాలు చేసి పక్కకి తప్పుకోవడం మంచిది. రెండు నమస్కారాలు, ఒకటి కాదు. ఎందుకంటే ఒకే ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తుంది. మరి ఒకే ఎలక్ట్రిసిటీ ప్రవేశిస్తే రెండుగా విడి ప్రవేశిస్తుంది, ప్లస్ మైనస్, నిజానికి రెండుగా విడినట్లు అయ్యి ప్రవేశిస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటేనే అలా ఉంటుంది. మేనిఫెస్టేషన్ అన్మానిఫెస్ట్ బికమ్స్ మేనిఫెస్టెడ్, అవ్యక్తము వ్యక్తమవుతుంది. అవ్యక్తం అంటే ఆ జగత్తుకు మూలంలో ఉన్నటువంటి ఈశ్వరీయ శక్తి, మాయాశక్తి, అది వ్యక్తమవుతుంది అంటే జగద్రూపంగా ప్రకటమవుతుంది అంటే నానా బహుశ్యాం ప్రజాయేయేతి, నేను అనేకము అవుతాను అని ప్రకటమవుతుంది. ఏమిటి అనేకము అంటే ఏమిటో తెలుసిన? నేను ద్వంద్వముల రూపంలో ప్రకటమవుతాను. అనేకము అస్థి నాస్తి, ప్రతి అస్థితోటి పక్కనే నాస్తి ఉంటుంది. అత్యంత మౌలికమైనటువంటి ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్, ప్లస్ మైనస్, ధర్మ అధర్మ, మ్యాగ్నెటిజం నార్త్ సౌత్, జీవితంలో సుఖ దుఃఖ, ధర్మ అధర్మ. ఎవడైతే నేను 100% ధర్మాత్ముడంటాడో వాడు విషయం తెలుసుకున్నవాడు కాదు. ఎవడు 100% ధర్మాత్ములు ఎవ్వళ్ళు లేరు. సర్వారంభాహి దోషేణ ధూమేన అగ్ని రివావృతాహ. నీవు యజ్ఞం చేసినా నీకు కొంత దోషం తప్పదు. అంచేతే యజ్ఞం అయిపోయిన తర్వాత ఏవో దోషాలు ఉంటాయి, కాబట్టి ఆ దోషాలన్నింటినీ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అని ఒక మంత్రం చదివి సో ఈ దోషాలన్నింటికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కాబట్టి మీరు
ఏ రకమైన వ్యక్తీకరణ ఉన్నా అది ఆపోజిట్స్ రూపంగానే ఉంటుంది. జగత్తు కూడా ఆపోజిట్స్, సుఖము దుఃఖము, శీతము ఉష్ణము, జయము అపజయము, లాభము అలాభము లేక నష్టము, ఎప్పటికీ ఆపోజిట్స్ రూపంగానే ఉంటుంది. అత్యంత మౌలికమైనటువంటి పేర్ ఆఫ్ ఆపోజిట్స్ ఏమిటో తెలిసిన అస్థి నాస్తి, డిజికల్, అది వెరీ ఫండమెంటల్ పేర్ ఆఫ్ ఆపోజిట్స్. ఇప్పుడు ఆత్మ చైతన్యము ఈ ఆపోజిట్స్లో ఏది అంటే, ఓరి వెర్రివాడ, ఈ ఆపోజిట్స్లో ఏ ఒక్కటి ఆత్మ చైతన్యం కాదు, ఆపోజిట్స్ని రెండింటినీ ప్రకాశింపజేస్తూ. ఇప్పుడు తరంగములో క్రెస్ట్ ట్రఫ్ అని రెండు ఉంటాయి, ఉపరిభాగము అధోభాగము అని రెండు ఉంటాయి. ఇప్పుడు నీరు ఉపరిభాగమా అధోభాగమా? అయ్యో ఇది కాదు అది కాదండి, రెండింటికే అతీతము, రెండింటినీ నిలబెట్టేది నీరే. మీరు అధోభాగం ఉన్న చోట నీరే ఉంది, ఉపరిభాగము ఉన్న చోట నీరే ఉంది, రెండింటికి అధిష్టానం నీరే, కానీ నీరు రెండింటికి అతీతంగా ఉంటుంది. ధర్మము అధర్మము, అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, అన్యత్రాస్మాత్ కృతాకృతాత్, అన్యత్ర భూతాచ్య భవ్యాచ్య. ఆత్మ చైతన్యం భూతకాలమా భవిష్యత్ కాలమా అంటే రెండు కాలాలని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అంచేతనే శ్రీకృష్ణుడు చాలా గొప్ప సలహా ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే, జ్ఞేయస్స నిత్య సన్యాసి యోనద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నీవు ఈ ద్వంద్వములను పట్టుకుని వేలాడుతున్నంతకాలము నీకు మోక్షము లేదు. హే అర్జున, నీవు ద్వంద్వములకు అతీతంగా వెళ్ళిపో. నిర్ద్వంద్వోభవ, ద్వంద్వములకు అతీతమైనటువంటి స్థితిని చేరుకో, అది ఏ మోక్షము. అస్థి నాస్తి అనే ఇంద్రియానుభవములకు లోతుల్లోకి పో. అస్థి నాస్తి అనేటువంటి నానాత్వము ఏది కలదో అది యథార్థం కాదు. దాని లోతుల్లో ఉన్నటువంటి ఏ సచ్యత కలదో అది ఏ ఆత్మ, అది ఏ బ్రహ్మ, అది ఏ సత్యము. ధర్మము అధర్మములకు మూలంలో ఉన్నటువంటి సచ్యత ఆత్మయే సత్యము. సుఖము దుఃఖము, మీకు సుఖము, సుఖం అంటే తెలిసి సుఖం అవుతుందా తెలియకుండా సుఖం అవుతుందా? తెలిసే సుఖం అవుతుంది. దుఃఖమో తెలిసే దుఃఖం అవుతుంది. సపోజ్ ఒక దుఃఖం ఉంది తెలియలేదు, అది దుఃఖం అవుతుందా? అవదు. కాబట్టి సుఖము యొక్క సత్యమేమిటి? మూలంలో ఏముంది? తెలివి ఉన్నది. దుఃఖము యొక్క మూలంలో ఏముంది? తెలివి ఉన్నది. ఆ తెలివి అది సుఖమా దుఃఖమా? అబ్బే అది సుఖము కాదు దుఃఖము కాదు. సుఖ దుఃఖములను రెండింటినీ ప్రకాశింపజేస్తూ, తెలుపుడు చేస్తూ రెండింటికే అతీతంగా ఉంటుంది, రెండింటికి అధిష్టానంలో ఉంటుంది. కాబట్టి ఈ సమస్త ద్వంద్వములకు అతీతమైనటువంటి ఏ ఆత్మ చైతన్యము కలదో అది ఏ బ్రహ్మ. మీకు నేను ఇంకో మాట చెప్తాను, మీరు బ్రహ్మ యొక్క స్వరూపాన్ని నిరూపించాలి అంటే దానిని ఆత్మలోకి అన్వయించి నిరూపించగలరే కానీ ఆత్మకు అన్వయించకుండగా మీరు బ్రహ్మను నిరూపించలేరు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సత్ నసత్తం నాసదుచ్యతే మీరు నిరూపించండి. ఎలా నిరూపిస్తానో, మీరు ఆత్మను తీసుకురాకుండగా ఆత్మని పక్కన పెట్టి నిరూపించండి. యు కెనాట్ డూ దాట్, నాట్ పాసిబుల్. అంచేతనే శంకరులు, శ్రీకృష్ణుడు అతి సరళంగా, శంకరులు అంటారు ఆత్మాచ బ్రహ్మ, శ్రీకృష్ణుడు అంటాడు అహం ఆత్మా కూడా కేశ సర్వభూతాశయ స్థిత. ఆత్మ అంటే ఇంకో అర్థం చెప్పిపోతాడేమో వీడు, ఎవడైనా వచ్చి వైకుంఠంలో ఉంటుందని ఆత్మ చెప్పిపోతాడో లేదా కైలాసంలో ఉంటుందనో హెవెన్లో ఉంటుందనో చెప్తాడేమోనని, అలా చెప్పడానికి కూడా వీలు లేకుండా సర్వభూతాశయ స్థిత అని బిగించి మరీ చెప్పాడు ఆయన. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. కాబట్టి ఏ బ్రహ్మతత్వాన్ని ఇక్కడ అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తం నాసదుచ్యతే నిరూపించినామో అది కేవలము ఆత్మరూపంగానే మన చేతను అనుభూయమానమగుచు ఉన్నది. తర్వాత శ్లోకం అందాము. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతశ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి. ఇప్పుడు బ్రహ్మ సత్తు కాదు అసత్తు కాదు, పరం దేశమునకు అతీతమైనది, అనాదిమత్ కాలమునకు అతీతమైనది. అంటే ఏమండి, ఇలాంటిది ఏదైనా ఒకటి ఉంటుందా? అసలు ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఉన్నది అని మీరు ఉనికిని చెప్పాలంటే అదేదో సత్తు అసత్తు అనే ఒక ద్వంద్వంలో పారేసి చెప్పాలి, దేశంలో కలిపి చెప్పాలి, కాలంలో ప్రవేశపెట్టి చెప్పాలి. కానీ దేశకాలాతీతమైనది, ఇంద్రియ గోచరము కానిది, మనోగోచరము కానిది, అసలు అలాంటి బ్రహ్మ లేనే లేదు అనే ఆశంక శంకరులు బాగా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక తత్వము, ఒక వస్తువు ఉందా లేదా అంటే ఏదో ఇంద్రియాలతో చూసే ఉందని నిర్ధారిస్తాం. కానీ ఇంద్రియాలకి పనికిరాదు, మనస్సుకి అందదు, దేనికి అందదు అంటే అలాంటిది ఒకటి ఉంది అని చెప్పేసి కల్పనే తప్పించి వాస్తవంలో అలాంటిది ఏదీ లేదు.